beneficial for us. Okay, we choose in that kind leaf waste from the leaf, then go for pupa from the cocoon from the cocoon by the pass air from the so then Nanta, Yelanti Manu use the count the product in Manu, which is Pochu, E. Dan Gurichi, Manu use Naranta, cocoon production bar, which is anti, farmers the additional Manu input CO chassis, then even done by a mini research is done. So, we have artificial dye use Madam. Madam, but Vinara, artificial dye. So, normally use Narante, Mulberry Pine different dye. So, you can first ages and second ages, Rim Path, Engage Silk of First, Manmanages Namate, artificial dye to prepare. So, that we choose Narante, first day, first install, Rim feeding is done, second install, Rim feeding is done. So, the answer, Manchusna Mante, normal leaf layer is used Narante, first install. 6 to 7 feedings equals second install no 4 to 5 feedings equals kani ikkada chusnarante first install lo 2 feeding second install lo 2 feeding dan valla manaki em avutundi labor cost anedi chaala tappu ayipothundi bed cleaning anedi disinfectants use cheyalsina avashyakata em undadu anamata so adi artificial dye tho benefit next idu chusnarante manam different season for example meeku summer season lo leaf quality sariga ledu anta వింటర్ సీజన్లో సరిగా లేదనుకుంటారు కొన్ని చోట్ల చూసినారంటే కోస్టల్ రీజన్ అంతా వచ్చి మల్బరీ సరిగా రావటం లేదు సో ఇలాంటి డ్రాబ్యాక్స్ ఇంకా మనం సాల్వ్ చేసుకోవాలంటే అంటే ఎంగేజ్ వరకు చెప్తాను మనము ఆర్టిఫిషియల్ డైట్ని యూజ్ చేసుకోవచ్చు సో దీని గురించి చూసినారంటే 100 డిఎఫ్ఎల్స్కి 6 కేజీస్ కన్నా అవసరం అవుతుంది ఓకేనా సో అది ఆర్టిఫిషియల్ డైట్ ఇది క్రాప్ ఇంప్రూవ్మెంట్ ఇంకొకటి చూసినారంటే ఇక్కడ ఓకే దాంట్లో మిస్సింగ్ లార్వా అనేది చూసినారంటే న్యూట్రిషనల్ ఫుడ్ సరిగా లేదనుకోండి అప్పుడు ఏమవుతుందంటే లార్వల్ గ్రోత్ సరిగా ఉండదు ఓకేనా నెక్స్ట్ లీఫ్ క్వాలిటీ అనేది ఒకరి దగ్గర నుంచి ఇంకొక దగ్గర చూస్తూ ఉంటే వేరియేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది సో ఈ చాకిఫీడ్ సప్లిమెంట్ మీరు యూజ్ చేయడం వల్ల మనకి ఛాతీ పారామీటర్స్ అంతా బాగా వస్తుంది ఛాతీలో బాగుంటే మాంసం ఆటోమేటిక్గా లేట్ అయితే కూడా బాగా వస్తుంది కక్కం ప్రొడక్టివిటీ కూడా బాగా వస్తుంది సో ఇది చాకిఫీడ్ సప్లిమెంట్ నెక్స్ట్ ఇంకొకటి చూసినారంటే సమృద్ధి విన్నారా మీరు సమృద్ధి విన్నారా సో సమృద్ధి దేనికోసం యూజ్ చేస్తారంటే కక్కూన్ సైజ్ పెద్దగా రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గార్డెన్లో ఎక్కువ మీకు ఆకు ఉందంటే అప్పుడు ఈ టెక్నాలజీని యూజ్ చేయాలి ఆకు తక్కువ ఉండేటప్పుడు వీరి సమృద్ధిని స్ప్రే చేసినారంటే అది ఎక్కువ తినడం కదా సో దానివల్ల మీకు సరిగా టైం స్పిన్నింగ్ కూడా రాదు ఓకే ఆకు ఎక్కువ ఉంది మీ గార్డెన్లో అంటే అప్పుడు ఈ సమృద్ధిని యూజ్ చేస్తారు ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే 15 స్టార్లో ఓకే ఫోర్త్ మౌంట్ నుంచి ఫోర్త్ ఫీడింగ్ అయిన తర్వాత మనం థర్డ్ డేకి ఇది స్ప్రే చేసి ఇస్తాం ఇది ఎక్కడ స్ప్రే చేయాలని చూసినంటే లార్వా బెడ్ పైన ఉంటుందా లార్వా పైన స్ప్రే చేయాలి ఓకే ఇక్కడ చూసినారంటే ఇది లార్వా పైన అక్కడ స్ప్రే చేస్తాం అంటే ఇది అంత చిన్న బాటిల్ అంటే ఎన్ని డిఎఫ్ఎల్స్ కి అయినా తీసుకుంటా చెప్తాను ఇది 10 ml తీసుకునేసి 10 ml వచ్చి 5 liters ఆఫ్ వాటర్ లో కలుపుకునేసి మనం 100 డిఎఫ్ఎల్స్ లార్వా పైన స్ప్రే చేయాలి ఓకే లార్వా పైన దీంట్లో ఉండేది ఏమంటే ఎగ్డైజోన్ హార్మోన్ ఎగ్డైజోన్ ఓకే జ్యువెనైల్ హార్మోన్ అనలాగ్ ఉండేది సో దానివల్ల ఇక్కడ ఏం చేస్తుందంటే లార్వల్ లిన్స్టార్ ని ఒక రోజు లేకపోతే ప్రొలాంగ్ చేస్తుంది అంటే సో దానివల్ల ఏమవుతుంది ఎక్కువగా లీక్ తింటుంది దానివల్ల ఎక్కువ సిల్క్ సింథసిస్ అవుతుంది గూడు కొంచెం పెద్దది అంతే ఇంకొక టెక్నాలజీ చూసినారంటే అంటే త్వరగా స్పిన్నింగ్ రాకుండా దాని ఏజ్ ని ప్రొలాంగ్ చేయాలి అంటే ఒక వన్ ఆర్ టూ డేస్ అంటే అంతే ఓకే నెక్స్ట్ చూసినారంటే సంపూర్ణ ఓకే సంపూర్ణ చూసినారంటే ఇప్పుడు స్పిన్నింగ్ వస్తుంది కదా 15 స్టార్ అయిన తర్వాత 6 or 7 డేస్ అయిన తర్వాత స్పిన్నింగ్ రావాలి సో స్పిన్నింగ్ అనేది ఒకే యూనిఫామిటీగా ఉండదు ఫస్ట్ డే చూసినారంటే ఒక 20% వస్తుంది సెకండ్ డేకి 30% థర్డ్ డేకి ఒక 30% అలా 4-5 డేస్ తీసుకునేసి స్పిన్నింగ్ వస్తూ ఉంటుంది అనమాట సో మనకి దానివల్ల ఏమవుతుందంటే మనం అటెన్షన్ దానిపైనే ఉండాలి స్పిన్నింగ్ అయిందా లేదా అనేసి వెయిట్ చేసుకుంటా ఫార్మర్స్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు లేబర్ని స్పెండ్ చేస్తారు సో ఇక్కడ ఏమైందంటే సంపూర్ణ స్ప్రే చేసిన తర్వాత అంతా వితిన్ 24 అవర్స్లో అన్ని స్పిన్నింగ్ ఇనిషియేట్ చేసేస్తారు సో దానివల్ల టైం అనేది ఎక్కువగా కన్స్యూమ్ అవుతుంది మనకి సేవ్ అవుతుంది ఓకే సో ఇక్కడ ఇంకొకటి చూసినారంటే సంపూర్ణ దానికి మాత్రం కాకుండా ఇప్పుడు
లీఫ్ షార్టేజ్ ఉందనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్రోనైజింగ్ అది యాక్చువల్గా చాలామంది తప్పుగా అనుకుంటారు, లీఫ్ షార్టేజ్ ఉంటే సంపూర్ణ యూజ్ చేయాలని, అది కాదు, ఎక్సెప్షనల్ కేస్ అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ ఒక 10 ఫీడింగ్ 11 ఫీడింగ్ ఇచ్చి అయిపోయింది, ఒక 12-13 ఫీడింగ్ ఇవ్వాల్సి ఉంది, అయినా కానీ లీఫ్ లేదు, అలాంటప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. మీరు 10 ఫీడింగ్ ఇవ్వకుండా ఓన్లీ 8 ఫీడింగ్ ఇచ్చినాము అప్పుడే సంపూర్ణ యూజ్ చేసినామంటే మనకి మంచిగా కక్కుని వస్తుందంటే రాదు, క్రాప్ ఫెయిల్యూర్కి ఛాన్సెస్ ఎక్కువ. ఓకేనా, నెక్స్ట్ ఇంకొకటి చూసినారంటే ఇప్పుడు డిసీజ్ 50 ఏజ్లో ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. నార్మల్గా స్పిన్నింగ్ స్టేజ్ దగ్గర అయ్యేటప్పుడు మీరు చూసినారంటే దాంట్లో మీరు గ్రాసరీ ప్లాస్టర్ రెండు ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ మస్కర్ రెయిన్ కూడా ఈ రెయిన్ సీజన్ ఎక్కువ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంది. సో అలాంటప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఒక 10-11 ఫీడింగ్ అయ్యిందంటే అప్పుడు మనం త్వరగా స్పిన్నింగ్ ఇనిషియేట్ చేసిందంటే క్రాప్ లాస్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటే అప్పుడు మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇది సో ఇది 10 ml 4 లీటర్స్ ఆఫ్ వాటర్లో కలిపేసి మనము లీఫ్ పైన స్ప్రే చేయాలి. లీఫ్ పైన అంటే ఎలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బెడ్ ఉంటుంది కదా, బెడ్ లోపల వామ్స్ ఉంటాయి, వామ్స్ పైన ఒక లేయర్ లీఫ్ పెట్టేసి ఆ లీఫ్ పైన స్ప్రే చేయాలి. ఇది ఆ లీఫ్ స్ప్రే చేసిన దాన్ని వచ్చి సిల్కామ్స్ తినాలి. సో తిన్న తర్వాత లోపలికి వెళ్ళి అది ఎడ్డైజల్ హార్మోన్ అది అనగానే, సో అది వచ్చి స్పిన్నింగ్ యాక్టివిటీని ఇనిషియేట్ చేస్తుంది, ఫీడింగ్ ఇనిబిట్ చేసి స్పిన్నింగ్ యాక్టివిటీని ఇనిషియేట్ చేస్తుంది. మేడం ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి మేడం, అంటే మామూలుగా అయితే ఇప్పుడు రైతుల దగ్గర అయితే ఎక్కడ కనబడట్లేదు? అవునా, యాక్చువల్గా ఇక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి, సెరికేర్ రెయిన్బో అలాంటి కంపెనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర దొరుకుతుంది. కొన్ని సెరికేర్ ప్రోడక్ట్స్ అనేసి డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర అంతా చాలా వరకు ఉంటుంది. ఇటు సైడ్ ఉంది కర్ణాటక సైడ్, అక్కడ ఆంధ్ర సైడ్ దొరుకుతుంది, కడపలో అక్కడ రెయిన్బో కంపెనీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. ఇప్పుడు లేవు ఇక్కడ ఉంది కదా ప్రోడక్ట్, పర్చేస్ చేసుకోవచ్చు అని అడుగుతున్నాను. పర్చేస్ చేసుకునేదానికి జస్ట్ చూసేదానికి అయితే ఉంది మేడం, పర్చేస్ అంటే ఇక్కడ ఆపోజిట్ ఒక షాప్ ఉండాలా, వాళ్ళు రెగ్యులర్గా ఓపెన్ చేయాలి. ఓకే, జస్ట్ ఇక్కడ ఉంది కదా, నేచురల్ కలర్స్ ఫీల్ చేస్తాం సిల్కామ్ కంటే. సిల్కామ్ 50 ఏజ్లో ఉంటుంది, మినిమం అంటే 6-7 ఫీడింగ్ ఇవ్వాలి. సో సెకండ్ డే అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే స్పెసిఫైడ్ కలర్ సొల్యూషన్కి లీఫ్ డిప్ చేసి ఫీడ్ చేస్తాం అంతే. కొన్ని కలర్స్ మాత్రం మీరు ప్రాసెసింగ్ చేస్తారు కదా సిల్క్ థ్రెడ్ ప్రాసెసింగ్, సో అలాంటప్పుడు కొన్ని కొన్ని ప్రాసెస్ లో అది వెళ్ళిపోతా ఉండదు. ఈ పింక్ కలర్ మాత్రం డిగమింగ్ బ్లీచింగ్ అలా చేసినప్పుడు నేచురల్ కలర్ వెళ్ళిపోయి వైట్ వస్తుంది. సో వీటిలో మాత్రము అది చేస్తే కూడా అవ్వదు అన్నమాట, కలర్ అలాగే ఉండిపోతుంది. ఇప్పుడు యాక్చువల్ మీరు ముందుగా చెప్పుంటే మేము అంతా ప్రిపేర్ చేసినాక సడన్ గా అంటే మా దగ్గర ఏది లేదు, అది ఏం లేదు. అక్కడ లైట్ గ్రీన్ కలర్ లో కేక్ లాగా ఉంటుంది అంటే, దాంట్లో కూడా చూసినారంటే మోర్ దెన్ 30% మల్బరీ లీఫ్ని యూజ్ చేస్తాం. అగార్ అగార్ ఉంది కదా, అది సమ్ విటమిన్స్ మినరల్స్ అంటే ఎలా అంటే దాన్ని కట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మాకు ఫస్ట్ ఇది ఎలా తింటుంది, ఎలా అప్లై చేస్తారు, ఎలా అప్లై చేస్తారు అని సమ్. అది యాక్చువల్గా కేక్ లాగా స్పాంజీ టైప్ ఉంటుంది, స్పాంజీ అంటే ఈజీగా సక్ చేసే విధంగానే ఉంటుంది అది. నెక్స్ట్ చూసినారంటే మనం కొబ్బరి తురుముతాం కదా, ఆ విధంగా వచ్చి తురిమి కింద సిల్కామ్స్ ఉంటాయి దానిపైన తురిమిస్తాం, అది పైకి అంతా వచ్చి యాక్చువల్గా మీరు లీఫ్ ఎంత చిన్న చిన్నగా కట్ చేసి వేస్తారు కదా, ఆ విధంగా దీన్ని కూడా తురిమి వేస్తాం అంతే. కొబ్బరి తురిమిన కేక్ తీసుకొని మనం తురుముతాం కదా, సో పీసెస్ చేసే వదిలి దీన్ని అలా వేస్తే డైరెక్ట్ తీసేసుకుంటుంది. ఎక్కడ
కొన్ని అంటే పెక్టిన్, సెల్యులోస్, ఫైటోజన్, సో అలాంటి ప్రోడక్ట్స్ అంతా కూడా కాన్సన్ట్రేట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఇదంతా ఒక రెసిడ్యూ ప్రోడక్ట్ కదా, వేస్ట్గా అవ్వకుండా మాన్యూర్ లాగా ప్రిపేర్ చేసుకుంటే మనకి అంత బెనిఫిట్ అనేది ఉండదు. సో ఈ విధంగా కన్వర్ట్ చేసినామంటే మనకి ఎక్కువ బెనిఫిట్ కూడా దొరుకుతుంది. సో దానివల్ల మనము కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు ఇండివిజువల్ ఎంటర్ప్రీనర్గా చేంజ్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. చాలా ఉన్నాయి, ఇంకా మీకు ఇంకేమైనా ఐడియా ఉంటుంది మీరు కూడా వేరేలా చేయొచ్చు. ఏ రెస్ట్రిక్షన్ అయ్యేదానికే లేదు, కాస్ట్ బెనిఫిట్ రేట్ క్యాలిక్యులేట్ చేస్తారు కదా, అది ఇంపార్టెంట్. అది రెండు ఉండేటప్పుడు మనకి బెస్ట్ అనేది మనకి తెలుసుకోవాలి. ఒక్కొక్క పేపర్లో చూసినామంటే ఇదే బెస్ట్ అని ఇచ్చింటారు, అందుకనే సరే అక్కడ ప్రయర్ కాదు కదా.